75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు యువజన కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు నాగిశేఖర్. గంభీరావుపేట మండలం నుండి ప్రారంభమయ్యే పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే ఈ పాదయాత్రను చేపడుతున్నారని అన్నారు. ప్రజలందరూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తడగొండ ఎంపీ ఉయ్యాల శ్రీనివాస్, కట్ట బాబు తదితరులు ఉన్నారు. उत्साह पेरट अटे स्वातंत्र डेबई संवस तरह अटे स्वातंत्र कांग्रेस पार्टी माजी पार्लमेंट सभ्यु पुन्नम प्रभाकर गारू गंभीरावपेट नीचे रेप तुम गंट को पादयात्र स्टार्ट गंभीरावपेट मदलकोनी सिरिसिल्ला तदनंतर विमलवाड तदनंतर खुद्रुपाक वेंकटराव पेल्ले उद्यान मोदलकोनी क्रैमिनल असेंबली एंटर क्रैमिनल नुंचि मानकुंडूर हुस्नाबाद हुजराबाद विधंगा पार्लमेंटुलोनी 7 सेग्मेंट्लनु कलुस्तू इदो पादयात्र चेयबोता उन्नारु. ई बोयिनिपल्ली नुंडि ई नियोजकवर्ग प्रजलकु ई बोयिनिपल्ली मंडल प्रजलकु मेमु विज्ञप्ति चेस्ता उन्नाम. ई रोजु केंद्र में बीजेपी प्रभुत्वम वच्चिन तर्वात बीजेपी प्रजलकु चेसिंदि एमी लेदु. ई रोजु अनेक तेलंगाण राष्ट्रं वच्चिन तर्वात अनेक समस्यलु अटु निरुद्योगं गानि अटु संवत्सरानिकि 2 कोट्ल उद्योगालु इस्तानि चेप्पि बीजेपी मोसं चेसिंदि. अंते काकुंडा इंटिको उद्योगं इस्तानि चेप्पि केसीआर मोसं चेसिंडु. दानि निरसिस्तू केंद्र राष्ट्र प्रभुत्वालनु निरसिस्तू पुन्नम प्रभाकर गारु पादयात्र चेयबट్టబోతున్నారు. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర మరవలేనిది. మహాత్మా గాంధీ గాని నెహ్రూ గాని లాలా లజపతిరాయ్ గాని అనేక మంది యోధాని యోధులు తమ ప్రాణాలను తెగించి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. ఈ రోజు అంతే కాకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా దాని రాజ్యాంగాన్ని మార్చాలని ఉద్దేశంతోని అటు కేసీఆర్ ప్రభుత్వం ఇటు మోడీ ప్రభుత్వం కలిసి నాటకాలు నిరసిస్తూ పొన్నం ప్రభాకర్ పాదచేయబోతున్నారు. అన్ని కుల సంఘాలకు విద్యార్థులకు విద్యా సంఘాలకు యువకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమని విస్మరించి ప్రజలకు ప్రజలు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు. వారి సమస్యల పరిష్కారమే పేద ప్రజల సమస్య పేద ప్రజల సమస్య సమస్యల పరిష్కారమే.